ఇప్పుడు మిమ్మల్ని యూట్యూబ్లో టీవీలో చూసే మీ వయసు వాళ్ళు ఉంటారు కదా, అరే మనం కూడా ప్రకృతి వనం ప్రసాద్ సార్ మాదిరి యాక్టివ్గా ఉండాలా, ఆయన ఏం తింటాడు ఆయన ఏం చేస్తాడని తెలుసుకోవాలనుకుంటారు కదా, ఒకసారి చెప్తే మన వాళ్ళు కూడా ఫాలో అవుతారు. కండిషన్ నుంచి బయటపడాలి. నువ్వు ఒక గంట నిద్రపోయినావు, ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది, పని చేసుకో. రాత్రి 1 గంట అయితే పని అయితేమి, పాటలు పెట్టుకో, డ్యాన్స్ చేసుకో, మీ పాపలు లెటర్ రాయి, నీ పాత ఏదో చెత్త అంతా ఉంటుంది, ఏదో కోర్టు పేపర్లు ఉంటాయి వద్దంటా ఉంటుంది, అవన్నీ చేసుకో. కండిషన్ మళ్ళీ నిద్రపో. సో ఎప్పుడు తినాలా ఏమి తినాలా అనేటివన్నీ ఆ లిమిట్లెస్గా ఉండాలి. ఇప్పుడు మీ ఊరికి వస్తా, మీ ఊర్లో రాయసంగడి దొరకదు, జొన్న రొట్టె దొరుకుతాయి, రైస్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది అనుకో, జొన్న రొట్టెలు బెటర్ కదా, అది చూస్ చేసుకుంటా. సో మా ఇంట్లో నేను నిద్ర లేచేది నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి 7:30 పడుకొని నిద్ర లేచిన 10:30 అయింది, రాత్రి 10:30 అయింది కదా, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పల్లెలో పడుకుంటా, మీ ఊరికి వెళ్ళడం మిదిపోయిన పడుకుంటాం, ఇంట్లో రూమ్ ఉండవు, నిద్ర మెలక వస్తుంది, చూస్తే నక్షత్రాలు ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది, కళ్ళు బాగా తెరుస్తావు, అరే టైం చూసుకుంటే 1 గంట అయింటుంది, మళ్ళా పడుకుంటావు. అంటే నీకు హిప్పో క్యాంపస్ అని బ్రెయిన్లో సెంటర్ ఉంటుంది, దానికి సఫిషియంట్ ఆక్సిజన్ పోతే బాగా ఎనర్జీ లేరనే సాలు అంటుంది. కానీ మళ్ళీ మనము టైం చూసుకొని పడుకోవాలి, అంటే మైండ్తో పని చేపిస్తాను. కానీ మళ్ళీ మనం దానికి భయపడి మళ్ళీ పడుకుంటాం, ఏం చేయాలి అందులో దేహంలో సపడ, ఎన్ని భయాలు ఉంటాయి. సరే మీకు అర్ధరాత్రి మెలకు వచ్చింది, చూస్తే 10:30 ఎంత అయింది, మళ్ళీ ఏం చేసిన? ఆడిపోయినా మా పాప లండన్లో ఉంటుంది, ఆమెకు ఆ టైం కరెక్ట్గా ఉంటుంది, ఆ మెడిసిన్ పెట్టి ఆమె వచ్చిందే మాట్లాడుకున్నా. కన్నడ పాటలు బాగా ఇష్టం, కన్నడ పాటలు అది చదివినా, బెంగళూరు చదివిన, సిద్ధగంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తుమ్కూరులో ఉంటుంది. మా స్వామి ఇంత రాగిమద్దు తినేవాడు, రైస్లే ఒట్టిపిండి సంగతి కర్ణాటకలో తినేది, 111 ఏళ్ళు బతికినాడు. మోడీ గారు కూడా వచ్చారు ఆయన చూడడానికి.